సరేస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్ గైస్. ఇప్పుడు డేట్ అండ్ టైం వచ్చేసరికి ఆగస్ట్ 24th మార్నింగ్ 8:30 AM అయితే, సో కరెంట్ పోయింది. అందుకే వీళ్ళిద్దరు నా పక్కన టార్చ్ లైట్లు పట్టుకొని రెడీ. అమ్మక ఏమో మా అమ్మ టిఫిన్ చేస్తుంది, మా అమ్మకి టార్చ్ లైట్ వేసి హెల్ప్ చేస్తుంది. మితాన్షి ఏమో నేను నిద్రపోతుంటే లైట్ వేసి నన్ను నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. సో చలో, ఇప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. పడుకు నా పక్కన పెట్టుకొని డిస్టర్బ్ చేయడంట, పక్కన పెట్టుకొని నిద్రపోతాడంట. యాక్చువల్గా వర్క్ స్పేస్కి నిన్న కూడా లేట్ అయిపోయింది, ఇవాళ కూడా లేట్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ ఇవాళ 4-వీలర్ ఒకటి సర్వీసింగ్ అయితే ఇచ్చాము, అయిపోయింది. అది కూడా పికప్ చేసుకోవాలి, టైం ఉంటే కనుక ఇవాళ పికప్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా మళ్ళీ రేపే పికప్ చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే అది ఇప్పటి వరకు. సో చాలో, లెట్స్ గెట్ ఇంటు ది వ్లాగ్. మా అమ్మ ఆల్రెడీ టార్చ్ లైట్ సెటప్ చేసేసుకుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తుంది. మేము లెగవాలని చెప్పి ఆగింది పాపం. గోధుమ పిండి అట్లేస్తుంది మా అమ్మ ఇవాళ. సో పాపం కరెంటు పైన సెటప్ తప్పదు కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తుంది. అమిక ఆల్రెడీ లేచింది. అమిక లేచావా? మితాన్ష్ గుడ్ మార్నింగ్. అమిక గుడ్ మార్నింగ్. అగో అదే అక్కడ పెట్టింది టార్చ్ లైట్, అమిక నువ్వే కదా పెట్టింది. వెళ్ళు వెళ్ళు అటు వెళ్ళు. మితాన్ష్ కూడా వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. వాళ్ళకి హెల్ప్ చేస్తారంట, వాళ్ళని కూడా చూపించాలి. అమిక వా గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దా ఇలా పట్టుగా ఇటు వచ్చి ఇక్కడ అమ్మమ్మకి హెల్ప్ చేయండి. అది వాళ్ళని కూడా చూపించాలి. వెరీ గుడ్ చూసా. వేడైంది, లైట్ అక్కడ పైన పెట్టే, పైన పెట్టేసే లైట్. మా సిస్టర్ కూడా ఆల్రెడీ అక్క లేచింది, ఫోన్తో పొద్దున్నే బ్రీఫింగ్ చేసింది. మా డాడీ కూడా ఆల్రెడీ లేచారు, పేపర్ చదువుకుంటున్నారు. ఆల్రెడీ మా అమ్మ పక్క మడతలు అవి తీసేసింది. ఇప్పుడు నేను ఈ పరుపు అబ్బా వచ్చి కొట్టకూడదు అలాగా, తప్పు. ఇందులో పడింది ఇందులో అవ్వా అవ్వా అంటారు మళ్ళీ నిన్నే నీ ఇష్టం. ఏ ఊరికే ఊరికే, ఇప్పుడు ఈ పరుపు తీసేస్తాము నేను మేము ముగ్గురం కలిపి ఇప్పుడు ఈ పరుపు మోసి తీసేద్దాం. ఓకేనా? పరుపు తీసేద్దామా? అక్కడ పెట్టేద్దాం పద, పరుపు అక్కడ పెట్టేద్దాం. మేము పరుపు మోస్తున్నాం. నువ్వు రాలేవాడి ఇరుక్కుపోతావే, ఇరుక్కుపోతావే. అట్లే మెత్త పెళ్ళింది పదండి. ఓకే, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓకే చెప్పు. ఓకే పెట్టేశాను. కొట్టకూడదు అలా. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసరికి 9:10-12 PM అయితే అయింది. సో నేనైతే జస్ట్ ఇక్కడ స్టేషన్ నుంచి అయితే వచ్చేసాను. నేను చూడండి బాగా బాగా చేస్తున్నాను ఇక్కడ మంచం అయితే. అదే అదే అక్కడ దాకా వెళ్ళకరా, అక్కడ దాకా వెళ్ళకరా, అక్కడ వరకు అక్కడ పెట్టాక అప్పుడే ఇంకా
ఇప్పుడైతే వర్క్ స్పేస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చా అన్నమాట. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, నేను వ్లాగింగ్ చేస్తున్నాను కదా డిస్టర్బ్ చేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నారు నాతో పాటు. అమికేమో కీబోర్డ్ ప్లే చేస్తుంది, మితాన్ష్ ఏమో గిటార్ ప్లే చేస్తున్నాడు. ఇట్రా 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 చూపిస్తా, ఆగా తప్పకుండా పడిపోతుంది, పడిపోతా ఆగదు, నొప్పి నొప్పి. ఇట్రా ఇట్రా ఇగో ఇగో చూడు చూడు ఇక్కడ కూర్చొని చూడు. వచ్చేసి ఇప్పుడు ఇంకా తినేయాలి. మా అమ్మ అయితే ఇవాళ పిండి చేసింది తినడానికి, పిండి పిండి చేసింది మా అమ్మ. అరే 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 సో చలు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అలాగే నెక్స్ట్ మను నన్ను వ్లాగింగ్ చేయనివ్వట్లేదు కదా, వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఇవాళ డే మొత్తం అయితే మొత్తానికి ఇవాళ డే మొత్తం అయితే అలాగా సెట్ అయిపోయింది. డే మొత్తం కూడా అలాగ అయిపోయింది. జనరిక్ ఐటమ్ కాదు, అది బ్రాండెడ్ ఐటమ్. దాని వరకు అలాగే తీసుకున్నారు. అమికా పడిపోతావు, పడిపోతావు.